Hi viewers, welcome to Flytech TV channel. Eeroju manam Photoshop 7.0 version lo ikkada patch tool ani chudandi. Patch tool gurinchi nechukobothunnamandi. Ee patch tool shortcut ki keyboard lo J press chesthe patch tool ani select avutundi. Oka vela ikkada healing brush tool selection lo unte mee right mouse button press chesi patch tool selection cheskondi. Aithe ee ikkada healing brush tool unnapudu mee keyboard lo shift key pettukoni J press chesthe patch tool అనేది సెలెక్ట్ అవుతుంది. అసలు patch tool యొక్క యూజ్ ఏందంటే ఏదైనా ఒక ఇమేజ్ కావచ్చు లేదంటే బాడీ ఇమేజెస్ ఏవైనా సరే ఒక పర్టిక్యులర్ పార్ట్ ని మనము సో రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట patch ఉన్నటువంటి ఏరియాని. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఓకే సో ఇప్పుడు patch tool కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇక్కడ మనకు సోర్స్ డెస్టినేషన్ అని రెండు ఉన్నాయి చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది patch ఉంది కదా ఏరియా అంతటిని నీట్గా ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. ఆ సెలెక్షన్ ప్లేస్లో ఏం కావాలంటే సోర్స్ పాయింట్ మనకు రావాలి. సోర్స్ పాయింట్ అంటే ఈ ప్లేస్ అక్కడికి రావాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఈ సెలెక్షన్ ఏరియాని పట్టుకొని జస్ట్ మనం ఇక్కడికి లాగాలి. ఓకే ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకొని లాగితే చూడండి ఆ ఏరియా అంతా కూడా మనకి ఇలాగా ప్యాచ్ అయిపోతుంది అన్నమాట. అర్థమైంది కదండి. సో అదే మాదిరిగా ఇప్పుడు ఇమేజ్లో కూడా అంతే. ఏదైనా రిపేర్ ఇమేజెస్ ఉంటే కానీ సో వాటిని మనం సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ స్టిక్కర్ ఉన్న ఏరియా ఉంది. ఈ ఏరియాని ఒక్కటే నేను ఏం చేసుకున్నాను ఇలాగా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని సోర్స్ పాయింట్ ఇక్కడ రావాలి కదా. ఈ సెలెక్షన్ని ఇక్కడ పట్టుకొని మనం లాగాం. సో చూడండి సో ఆటోమేటిక్గా సోర్స్ పాయింట్ అనేది ఈ విధంగా ఎగిరిపోయింది రైట్. సో ఏ పార్ట్స్ని మనం దేన్నైతే ఒకవేళ ప్యాచ్ చేయాలనుకుంటున్నామో ఆ ఏరియాని చూడండి డ్రాగ్ చేసుకొచ్చి మనం అక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. అర్థమైంది కదండి. అదే మాదిరిగా ఇప్పుడు డెస్టినేషన్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. సో సోర్స్ ఏరియా అంటే మనం ఏం చేసామంటే ఇంతకుముందు ఇప్పుడు చూడండి ఈ స్టిక్కర్ ఉంది కదా. ఈ స్టిక్కర్ని సో మనము సోర్స్ ఏరియాకి డ్రాగ్ చేస్తే అది ఇక్కడ వచ్చేస్తుంది అన్నట్టు. అదే డెస్టినేషన్ అనే ఆప్షన్ మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ సో చూడండి డెస్టినేషన్ అనే ఆప్షన్ తీసుకొని సో దీన్ని మనం ఇంకో చోటికి కూడా డెస్టినేట్ చేసుకోవచ్చు అన్నట్టు ఇలాగా. సో అది డెస్టినేషన్ అనే ఏరియా. అర్థమవుతుంది కదా ఇప్పుడు మీకు. సో ఇప్పుడు దీని ప్లేస్లో ఏదైనా మనం ప్యాటర్న్ కూడా ఫిల్ చేసుకోవాలనుకుంటే సో చూడండి యూజ్ ప్యాటర్న్ అని క్లిక్ చేసినప్పుడు ఆ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫిల్ అవుతుంది. ఓకే సో అర్థమైంది కదండి. సో అందుకోసం ఈ ఆప్షన్స్ అనేది ఉపయోగపడతాయండి. ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్ని మనం ప్యాచ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ కూడా చూడండి ఇమేజ్ నేను క్లియర్గా మీకు ఇప్పుడు ఇది చూపిస్తాను. సో నాకు చైన్ అయితే వద్దు, మొత్తం రెండు తీసేయాలనుకున్నాను. సో దీనికి ఏంటంటే ఓపిక ఉండాలి కొంచెం. సో ఈ సోర్స్ ఏరియాని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను. సో చూడండి ఇక్కడ ప్యాచ్ అయిపోయిందా. క్లియర్గా మనం ఏదైనా పని చేసినప్పుడు నీట్గా సో కట్ చేసినట్టు ఉండకూడదు. చూడండి ఇలాగ ప్యాచ్ చేసేస్తున్నాం. అలాగ మొత్తం పార్ట్ని అంతటిని మనము ప్యాచ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే సో ఈ టూల్ ఇందుకోసమనే ఉపయోగపడుతుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.